ఏపీలో నెక్స్ట్ ఏం జరగబోతోంది? స్థానిక సంస్థల ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయా, లేదంటే ఈసీ చెప్పినట్టే 6 వారాల తర్వాతే ఉంటాయా? ఒకే రోజు ఏపీ రాజకీయం ఎన్నో మలుపులు తిరిగింది. ఇప్పుడు ఇదే తీవ్ర వివాదాన్ని, దుమారాన్ని రేపుతోంది. ఈ ఉదయం రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలను 6 వారాలు వాయిదా వేస్తూ నిన్న ఉదయం ప్రకటన చేశారు. ఆ వెంటనే సీరియస్గా రియాక్ట్ అయింది ప్రభుత్వం. ముఖ్యమంత్రి జగన్ గవర్నర్ హరిచందన్ దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేశారు. రమేష్ కుమార్ను పిలిపించి మాట్లాడాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మరి గవర్నర్ ఏం చేస్తారనేది ఆసక్తిగా మారింది. ఈసీ ప్రెస్ మీట్ పెట్టి స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తే ఆ నిర్ణయాన్ని ప్రెస్ మీట్ పెట్టి తప్పుబట్టారు సీఎం జగన్. ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ హరిచందన్ను కలవబోతున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ఈ భేటీ ఉంటుంది. సీఎం జగన్ ఫిర్యాదు తర్వాత రమేష్ కుమార్ రాజ్భవన్కు వెళ్లనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. సిబ్బందితో సమావేశమై గవర్నర్కు ఏం చెప్పాలన్న దానిపై చర్చించారు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి. అయితే గవర్నర్ డెసిషన్ ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా తీరును తీవ్రంగా తప్పుబట్టారు ఏపీ సీఎం జగన్. రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంటూ ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. రమేష్ కుమార్ చంద్రబాబు నియమించిన అధికారి అని, ఆయన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని కామెంట్ చేశారు. కరోనా వైరస్ సాకు చూపి ఎన్నికలు వాయిదా వేసిన ఎన్నికల అధికారి మరోవైపు అధికారులను బదిలీ చేయడం ఏంటని ప్రశ్నించారు. ఈసీ తీరుపై ప్రశ్నల వర్షం కురిపించారు సీఎం జగన్. ఎన్నికల వాయిదాకు కరోనా సాకు చూపారు, సరే కనీసం ఏ ఒక్క అధికారితోనైనా సమీక్ష చేశారా అని ప్రశ్నించారు. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శితోనూ మాట్లాడలేదన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి తీరుపై గవర్నర్కు ఫిర్యాదు చేశామని, పిలిపించి మాట్లాడాలని కోరామని చెప్పారు ఏపీ సీఎం జగన్. మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిపై కేంద్రానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయబోతోంది ప్రభుత్వం. పార్టీ పరంగా కాకుండా ప్రభుత్వ పరంగానే ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. చంద్రబాబుకు అనుకూలంగా రమేష్ కుమార్ వ్యవహరించారని చెబుతోంది ప్రభుత్వం. కరోనా పేరిట ఎన్నికలు ఎలా వాయిదా వేస్తారనే అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లబోతోంది ఏపీ ప్రభుత్వం.